వెల్కమ్ టు టిఆర్9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. చినుకు పడితే చిత్తడి, ఇక్కడ గాలి కలుషితం, భూమి కలుషితం, నీరు కలుషితం, ఇక్కడ జీవన స్థితి అత్యంత దుర్భరం. ఇక్కడ ప్రజల జీవితాలలో అల్లకల్లోలం సృష్టిస్తోంది ఒక్కటే, అదే డంపింగ్ యార్డ్. ఊరూరికి ఉంది కదా, దానివల్ల ఏంటి సమస్య అనుకుంటే పొరపాటే. అది ఊరుకు ఒక్కటి లాంటిది కాదు, ఊర్లన్నింటికి ఒక్కటి. చిన్నగా మొదలై గుట్టలా పేరుకుపోయి కొండంతా విస్తరించి ఇక్కడి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ఫైనం. డంపింగ్ యార్డ్ సృష్టిస్తున్న విలయ తాండవంలో చిక్కుకున్న కార్మిక నగర్ కాలనీ వాసుల జీవన స్థితిని ఒక్కసారి చూద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన తర్వాత అభివృద్ధి పనులు సమృద్ధిగా సాగుతాయని అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా మారింది. మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు ఉన్నా ప్రధానంగా ఉన్న తీరని సమస్య డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ పెట్టిన నాడు పరిస్థితి వేరు, నేటి పరిస్థితి వేరుగా మారింది. డంపింగ్ యార్డు వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ విదితమే. ఇబ్బంది తలెత్తిన ప్రతిసారి అక్కడి ప్రజలు ధర్నాలు చేయడం, అధికారులు హామీలు ఇవ్వడం ఇక్కడ సాగుతున్న వైనం. ఇచ్చిన హామీలు మరచిపోయి డంపింగ్ యార్డును తొలగిస్తాం, మీ కష్టాలు తీరుస్తామంటూ వాగ్దానాలు చేస్తూ డంపింగ్ యార్డును విస్తరిస్తూ ముందుకు సాగుతున్నారు. పర్యావరణ రక్షణే మా ధ్యేయం అంటూ పర్యావరణ కాలుష్యానికి కమ్ము కాస్తున్నారు. వందల మంది కాదు, లక్షల మంది ప్రాణాలను గాలికి వదిలేసి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డంపింగ్ యార్డు నుండి వచ్చే దుర్వాసన భరించలేక కార్మిక నగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చినుకు రాలితే చాలు, చిత్తడిగా మారిన డంపింగ్ యార్డు నుండి నీరు ఇళ్లలోకి ప్రవహించడంతో దుర్వాసన భరించలేని పరిస్థితిలో కాలనీ వాసులు వాంతులు చేసుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. డంపింగ్ నుండి వచ్చే నీటిని చెరువులోకి వదలడంతో చెరువులు కలుషితంగా మారాయి. గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయి బురకలు కక్కుతూ నీరు వస్తుంటే ఆ నీటిని వినియోగించలేక మంచినీరు కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడి కాలనీవాసులు. చర్మ సమస్యలు తలెత్తుతున్నాయని చేతినెత్తి మొక్కినా పట్టించుకోని తీరు. మారుస్తాం, తీసేస్తాం, సౌకర్యాలు కల్పిస్తాం, మారని హామీల మధ్య బ్రతుకులను భారంగా గడుపుతున్నారు. ఇంటిలో డోర్లు కిటికీలు మూసుకొని గాలి సైతం ఇంట్లోకి రాకుండా జీవించాల్సిన పరిస్థితి. ఇక వర్షం చినుకు రాలితే గడియ కూడా నిలవలేని దుర్వాసన, దుర్వాసనతో తిండి తినలేక కక్కలేక అత్యంత ఘోరమైన పరిస్థితి. ఆరోగ్య వనం, ఆహ్లాదకర వాతావరణం అంటూ ఏర్పాటు చేసిన వనం ఇప్పుడు అనారోగ్యానికి నిలయంగా మారింది. వాకింగ్ కోసం వెళ్ళి వామిటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇకనైనా కార్మిక నగర్ కాలనీ వాసుల సమస్యలను డంపింగ్ యార్డు వల్ల వస్తున్నటువంటి కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్క అడుగు ముందుకు వేసి లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలకాటమాడకుండా ఆ ప్రజల సమస్యలను తీరుస్తారని ఆశిస్తున్నాం. నగర్ కాలనీ వాసులు సమస్యలు, వారి బాధలను తెలిపేందుకు టిఆర్9 టీవీని సంప్రదించారు. అక్కడి పరిస్థితిని, వారి ఇబ్బందులను వారి మాటల్లోనే విందాం రండి. మేము 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ సిఎన్ఆర్ కాలనీలో హౌస్ కొనుక్కున్నాం. సిఎన్ఆర్ కాలనీ ఫస్ట్ ఫ్లోర్ 13E మా హౌస్ నెంబర్. కొనుక్కున్న దగ్గర నుంచి డంపింగ్ యార్డ్ మూలన మాకు బ్యాడ్ స్మెల్ వచ్చి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఈ బ్యాడ్ స్మెల్ కోసమే మేము ఫైట్ చేస్తున్నాం.
సార్ ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ అనేది మేము వచ్చినప్పుడు అంటే మేము 2020 లో వచ్చినప్పుడు ఓన్లీ అక్కడ వరకు మాత్రమే ఉండేది ఇప్పుడు ఈ 1 ఇయర్ లో ఆల్మోస్ట్ దాదాపు ఈ ఏరియా మొత్తం కూడా కవర్ అయిపోయి ఒక పెద్ద కొండలాగా వచ్చేసింది అది మొత్తం కూడా మొత్తం డంప్ తోటి నిండిపోయింది దాన్ని ఆనుకునే అంటే మీరు చూస్తున్న ఈ ఏరియా పక్కనే ఆరోగ్యవనం అని చెప్పి ఉంది ఒక పెద్ద ల్యాండ్ అక్కడ పక్షులు అన్ని దాని బర్డ్ శాంక్చరీ చేయాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఉంది బట్ ఇప్పుడు అది ఆరోగ్యవనం కాదు అనారోగ్యవనం అయిపోయింది ఎందుకంటే అందులో వాకింగ్కి వెళ్తున్నా ఏదైనా చేయాలన్నా కూడా ఆల్మోస్ట్ ఎవరు కూడా ఆ దుర్గంధాన్ని భరించలేక అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఈవెన్ ఇళ్లలో కూడా ఎవరు ఉండలేరు కనీసం వర్షం వస్తే ఆ వర్షపు నీళ్లు కూడా అట్లాగే వచ్చేస్తున్నాయి అండ్ ఆ స్మెల్ అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆ బ్యాడ్ వాటర్ అంతా కూడా కంటామినేట్ అయిపోతుంది మొత్తం అంతా ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది అండ్ ల్యాండ్ పొల్యూషన్ అయిపోతుంది లోపల గ్రౌండ్ వాటర్ కూడా కంప్లీట్గా పొల్యూట్ అయిపోతుంది ఆ వాటర్ తోటి యూజ్ చేసుకుంటే ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలకి ఒంటి మీద ర్యాషెస్ రావడము దాని మీద దద్దులు రావడము వాటి గురించి హాస్పిటల్స్ పెట్టడమే అవుతుంది ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఉన్నారు సో ఇది జరుగుతుంది ఇక్కడ ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఎన్నిసార్లు వాళ్ళని ఇది ఇష్యూ అని చెప్పి వాళ్ళు చెప్పినా ఎన్నిసార్లు మేము ట్విట్టర్లో ట్వీట్ చేసినా కూడా దాని మీద కనీసం రెస్పాండ్ ఇవ్వరు కేటీఆర్ గారు లేకపోతే మిగతా నాయకులు కూడా దీని మీద దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఏదో కష్టంలో ఉన్నాం అనగానే ఇమ్మీడియట్గా ఓకే టేక్ దిస్ కలెక్టర్ హెల్ప్ లేకపోతే దట్ కలెక్టర్ హెల్ప్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిప్లై ఇచ్చే మీరు సో ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ గురించి మేము ఎన్ని ట్వీట్స్ పెట్టినా ఎన్నిసార్లు చేసినా దానికి రిప్లై ఇవ్వడం కానీ లేకపోతే దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ కానీ ఉండట్లేదు సో దయచేసి దీని మీద దృష్టి సారించి త్వరగా మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడున్న మీరు చూస్తున్న డంపింగ్ యార్డే కాకుండా దాని పక్కనున్న చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి అక్కడ ఆ వాటి మీద కూడా మట్టి మొత్తం తోలేసి దాన్ని కూడా చదును చేసేసి దాని మీద కూడా మొత్తం డంప్ వేసేయడానికి ట్రై చేస్తున్నారు ఇది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది 2020 में हम लोग इधर VMS होम्स हम घर खरीदा है नया नया घर खरीदा है घर खरीदने के टाइम पे हम लोगों को जो बोला गया था कि जो बिल्डर से हम लोग खरीदे थे पूछे थे तो बोले थे कि ये डंपिंग यार्ड हटने वाले हैं हैं और तीन साल में ये साल में हटने वाले हैं तो हम लोग सुना कि कोर्ट ने ये ऑर्डर दे दिया है ये डंपिंग यार्ड हट जाएगा लेकिन हम लोग रोज़ देख रहे हैं कि नया नया पूरा कचरा गाड़ी भर के कचरा आ रहा है ये फेंका जा रहा है और स्मेल से हम लोगों का पूरा हेल्थ खराब हो रहा है हम लोग पूरा दिन प्रॉपर ब्रीदिंग नहीं ले पाते हैं हम लोग विंडो डोर खोल नहीं पाते हैं पूरा दिन में खाना ठीक से नहीं खा पाते हैं वोमिटिंग आ जाता है नाइट में नींद के बीच में वोमिटिंग आके नींद खुल जाता है बच्चे को प्रॉब्लम है पूरा वो जो डंपिंग या थोड़ा सा बारिश होता है तो वो डंपिंग यार्ड का पानी पूरा बह के इधर आके आप देख रहे हैं आप देख सकते हैं पूरा लेक ये डंपिंग यार्ड का पानी से ये लेक भर गया है वही लेक का पानी हमारे एरिया में घुस रहा है तो हम लोग ग्राउंड में जो वाटर यूज़ कर रहे हैं ग्राउंड वाटर वो भी ये डंपिंग यार्ड का ही वाटर हम लोग यूज़ कर रहे हैं पूरा रैशेस आ रहा है पूरा मतलब सब कुछ हम लोग का पूरा हेल्थ खराब हो रहा है हम लोगों का ज़िंदगी पूरा ख़राब हो गया इधर घर खरीद के हाँ तो हम लोग जब भी स्मेल आता है हम लोग KTR KCR को बहुत बहुत ट्वीट कर चुके हैं लेकिन कोई कुछ भी रिप्लाई नहीं देता है हम लोग हमारे जो इलाके के जो हम लोगों का ये है काउंसिलर शायद कुछ है जो म्यूनिसिपलिटी का कुछ मेंबर्स है उन लोगों को भी बताया गया है लेकिन कोई कुछ नहीं करता है सब जस्ट आयवाश करता है कि ये होगा वो होगा डंपिंग ये हट जाएगा वो नाला बनेगा लेकिन कुछ भी नहीं होता है डंपिंग यार्ड के लिए हम लोगों का पूरा ज़िंदगी ख़राब होने जा रहा है इधर हम लोग पूरा हेल्थ हम लोगों का ख़राब होने जा रहा है लेकिन इधर के कोई गवर्नमेंट का कोई मतलब कोई चिंता नहीं है कोई इसका सोल्यूशन नहीं निकाल रहा है వన్ ఇయర్ అయిందండి ఇక్కడికి వచ్చి మేము వచ్చిన దగ్గర నుంచి స్మెల్ భరించలేకుండా ఉన్నాము హెడ్ఏక్ వస్తుంది నాకైతే వన్ ఇయర్ నుంచి హెల్త్ ప్రాబ్లం ఫుల్గా వచ్చేసింది చాలా సఫర్ అవుతున్నాము బయట తలుపు తీసుకుంటాకలేదు బయట గాలి పీల్చడాకలేదు చాలా ఇబ్బంది పడుతున్నాము ఎయిర్ బాగుంటుంది ఇక్కడికి వస్తే బాగా గాలి అది బాగుంది ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందని ఇక్కడ కొనుక్కున్నాం కొనుక్కున్నందుకు చాలా సఫర్ అవుతున్నామండి అసలు అమ్మేయాలని ప్లాన్లోనే ఉన్నాము కొన్ని వేల మంది ఉన్నారు వందలు కూడా కాదు ఇక్కడ మొత్తం అందరికీ అట్లానే ఉంది ప్రాబ్లం బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఎవ్వరు పట్టించుకుంటలేదు ఈ చివరి అయ్యేటప్పటికల్లా మరి ఎందుకని ఎవరు రాను కూడా రావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అసలు మా గురించి మేము ధర్నాలు కూడా చేసాం చేసినా కూడా ఎవరు రావటం లేదు అది కొంచెం మీరు అందరూ కలిసి పట్టించుకుంటే బాగుంది వానలు పడ్డాక చాలా సఫర్ అవుతామండి ఇంకా 3 నెలలు ఉన్నాయి వానలు 3 నెలలు ఇంకెంత ఇబ్బంది పడాలో మేము ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా ఉంది ఇంకా తర్వాత ఇళ్లలో కూడా రావచ్చు అవి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మేము చెప్తున్నాము ఇక్కడ మేము సిఎన్ఆర్ కాలనీలో ఉంటున్నామండి 1 ఇయర్ నుంచి అయితే స్మెల్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది
అసలు ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. టోటల్ ఫుల్ డే మేము డోర్స్ అయితే ఫుల్ క్లోజ్ చేసేసుకుంటున్నాము. వెంటిలేషన్ లేదు, లైట్స్ ఆన్ చేసుకుంటున్నాము. అసలు విండోస్ కూడా ఓపెన్ చేసేదానికి లేదు. ఈ వర్షాకాలంలో అయితే ఇంకా స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా ఇక్కడ ఇంటి ముందు కూడా వాటర్ కూడా అలాగే కొంచెం కలిసి అట్లే వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉండే వాళ్ళు. ఎవరైనా వచ్చి త్వరగా ఏదైనా అట్లీస్ట్ అనే చూస్తే బాగుంటుంది. అట్లీస్ట్ వచ్చి వన్ డే ఇక్కడ చూసినా అట్లీస్ట్ వన్ అవర్ చూసినా కూడా మీకు స్మెల్ అనేది బాగా తెలిసిపోతుంది. ఎక్కడ హెల్త్ ప్రాబ్లం అవుతుందని భయమేస్తుంది. ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు. రామకృష్ణ సీఎన్ఆర్ కళ్యాణ్ ఉంటాను నేను. ఇక్కడ నేను వచ్చి 1.5 ఇయర్ అవుతుందండి. ఇప్పుడు డంపింగ్ యార్డు మాకు 500 మీటర్స్ అబో ఉండేది. ఇప్పుడు నేరబడితే 150-200 మీటర్స్కి వచ్చేసింది. ఇప్పుడు మాకు పక్కనే ఒక ఆరోగ్యవనం అని చెప్పేసి ఒకటి ఉందండి. దాన్ని ఇప్పుడు అనారోగ్యవనం చేసేసారు. దాని పక్కన కూడా డంపింగ్ యార్డు పెట్టేదానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ చెరువు ఉందండి మాకు పక్కన ఆనుకొని. ఆ చెరువు మేము వచ్చినప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్లో వాటర్ అంతా వీళ్ళు నైట్ టైం ఏం చేస్తున్నారంటే అందులో వదిలేస్తున్నారు. మొత్తం చెరువు అంతా పొల్యూటెడ్ అయిపోయింది. ఆ చెరువులో నీళ్ళన్నీ ఇప్పుడు మళ్ళీ మాకు బోర్లో వచ్చేసేసి మా పిల్లలకంతా స్కిన్ డిసీజెస్, స్కిన్ ర్యాషెస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయండి. కేటీఆర్ గారు ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ అవుతారు. కానీ మా ట్వీట్లకి ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనేది కేటీఆర్ గారు చెప్పాలండి మాకు. ఏ మినిస్టర్ కానీ అందరూ వచ్చి మాట్లాడిపోయేవాళ్ళు కానీ మినిస్టర్లు, పొలిటీషియన్స్ అందరూ ఒక్కడ కూడా మా ప్రాబ్లాన్ని మాత్రం సాల్వ్ చేయట్లేదండి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, ఇది ఒక్కరి ప్రాబ్లం కాదు. ఇది మొత్తం దమ్మాయి కూడా, నాగారం, జవహర్ నగర్ మొత్తం అన్ని ఏరియాలు ప్రాబ్లం ఉందండి. ఇది ఈ వాసన అప్ టు మీకు కేశరావు నగర్ మౌలాలి దాకా వెళ్తుందండి. స్మెల్ చాలా లాంగ్ వెళ్తుంది. ఇది అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఈ పొలిటీషియన్స్ దయచేసి మా ప్రాబ్లాన్ని అర్థం చేసుకొని ఈ డంపింగ్ యార్డ్ రిమూవ్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా స్పందించి సమస్యకు పరిష్కారం లేదా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతూ మిఠియా 9 టీవీ. సమస్య ఏదైనా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మేము సిద్ధం. మీ దగ్గర సమస్యలు ఉన్నాయా సంప్రదించండి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.